గాలిలో తేలియాడే రాతిబండ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలా విషయాల వెనుక ఉన్న మర్మాన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కనుక్కోలేకపోయింది. అలాంటి వాటి గురించి తెలిసినప్పుడు ఇవి నిజంగా మనుగడలో ఉన్నాయా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతాము. ఒక పెద్ద రాతిబండ గాలిలో తేలియాడుతూ ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. అజ్మీర్ దర్గాలో భూమి నుండి 2 అంగుళాల పైన రాతిబండ తేలియాడుతూ ఉంటుంది. ఈ విషయం వల్లనే అజ్మీర్ దర్గాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ తేలియాడుతున్న రాతిబండ గురించే కాకుండా అజ్మీర్ దర్గాలో ఉండే అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గాలిలో తేలియాడే రాయి వెనుక ఉన్న కారణాల గురించి శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. ఈ రాతిబండ గాలిలో ఇలా ఎందుకు తేలియాడుతుంది అనే విషయమై ఎన్నో సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. కానీ అవేవి దాని వెనుక దాగి ఉన్న రహస్యాన్ని విపులంగా చెప్పలేకపోయాయి. కానీ ఇది నిజంగానే గాలిలో తేలియాడుతూ మన కళ్ళకు కనబడుతుంది. అజ్మీర్ షరీఫ్ దర్గా క్వాజా మెయినుద్దీన్ చిష్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ నలుమూలల నుండి సూఫీ సన్యాసుల ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షల మంది విభిన్న ప్రాంతాల నుండి ఈ దర్గాకి వస్తుంటారు. కొడుకు జహంగీర్ పుట్టాడని కృతజ్ఞతాభావంతో రాజు అజ్మీర్ షరీఫ్ దర్గా లోపల అక్బర్ మసీదును నిర్మించడం జరిగింది. ఆ రోజు నుండి మసీద్ ఒక ఖురాన్ని నేర్పించే విద్యా సంస్థగా మారిపోయింది. అక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు మత సంబంధమైన విద్య నేర్పించడం ప్రారంభించారు. ప్రసాదం ఇవ్వడానికి గాను దర్గా లోపల 2 పెద్ద కుండలు ఉన్నాయి. వాటిని డెక్స్ అని అంటారు. వాటిలోనే ప్రసాదాన్ని వండడం జరుగుతుంది. శాకాహారాన్ని మాత్రమే వాటిలో వండుతారు. బియ్యం, నెయ్యి, చిరుధాన్యాలు, గింజలు, కుంకుమ పువ్వు మరియు చక్కెర ఉపయోగించి ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి తయారు చేస్తారు. దానిని మరుసటి రోజు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పెడతారు. ఈ దర్గా యొక్క తలుపుని సంవత్సరం మొత్తంలో 4 సార్లు మాత్రమే తీయడం జరుగుతుంది. ఈ తలుపుకి జన్నతి దర్వాజా అని పేరు పెట్టారు. వెండి లోహంతో చేయబడ్డ ఈ తలుపు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి జరిగే ఉరుసు, రంజాన్ పండుగ సందర్భంగా 2 సార్లు మరియు క్వాజా సాహిబ్ ఫిర్ ఉరుసు సందర్భంగా 1 సారి మాత్రమే తలుపులు తీస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.